స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కొనసాగుతున్న జన చైతన్య యాత్రలు మూడవ రోజుకు చేరుకున్న సిపిఐ పోరుబాట. అమ్మవారి ఆలయాల్లో కార్తీక మాస ప్రత్యేక పూజలు. శ్రీమతి ఉడుమల కోటరత్నం శ్రీ సాంబిరెడ్డి రెడ్డి గర్ల్స్ హాస్టల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హోమ్ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తల్లిదండ్రులను సన్మానించిన అనంతరం నాయిని మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ తెలుగువారు ముందంజలో ఉంటున్నారని తెలిపారు. గుంటూరు పట్టణంలో రెడ్డి బాలికల హాస్టల్ ఏర్పాటు చేసినటువంటి పెద్దలకు హృదయపూర్వకంగా నమస్కారం చేసుకున్నాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అంజిరెడ్డి గారు, రామరెడ్డి గారు, మరి జక్క వెంకటరెడ్డి గారు, శాసనసభ్యులు మార్కాపురం, మరి మోదుగుల పాపిరెడ్డి గారు, సోషలిస్ట్ నాయకులు శివాజీ గారు, జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా మల్లా సాంబిరెడ్డి గారు, వేణుగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే గారు, సోదరి సోదరులారా, రెడ్డి బాంధవులారా, నిజంగా రెడ్లు అంటే భూమిని నమ్ముకున్న వాళ్ళు, రెడ్లు భూమిని నమ్ముకున్న వారు. భూమిని నమ్ముకున్న వారికి చావే లేదు, భూమి కాపాడుతుంది ఎప్పుడు కూడా. మీరు భూమిని నమ్ముకున్నారు కాబట్టి ఈనాడు బాగా రాజకీయాల్లో సమాజంలో విలజిల్లుతున్నారు. ఇవాళ రాజకీయాల్లో రెడ్డి లేని రాజకీయం లేనే లేదు. అన్ని పార్టీలలో ఉన్నారు, అన్ని అంగాల్లో ఉన్నారు. కాబట్టి ఈనాడు గౌరవించని గ్రామాలలో రెడ్లను ఎక్కువ గౌరవిస్తారు. సామాజికంగా ఎప్పుడైనా న్యాయం జరగాలంటే ఆ గ్రామంలో రెడ్డి ద్వారానే న్యాయం జరుగుతుంది. కానీ కొంత కులతత్వాలు వచ్చి ఈనాడు విడిపోయినా. కులాల కన్నా గుణం మంచిది. గుణవంతుడు ఎక్కడ ఉన్నా ఏ కులంలో ఉన్నా రాణించగలుగుతాడు. సిపిఐ ఆధ్వర్యంలో మూడవ రోజు పేద ప్రజలకున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పోరుపాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. 11వ తేదీన ప్రారంభమైనటువంటి పోరు యాత్ర సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో 13 రోజుల పాటు నగరంలో కొనసాగుతుంది. ఇదే సందర్భంలో అధికార ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పాదయాత్రలు నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా ప్రజల దగ్గరికి మేము వెళ్తా ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ ఈ సందర్భంగా అధికార పార్టీని ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. మీ జనచైతన్య యాత్రలో దోమలపై మీరు ఎంతవరకు సమరం చేశారు? దోమల నివారణకు మీరు చేసినటువంటి ప్రచార పటాటోపం తప్ప దోమల నివారణలో మీ పాత్ర ఏమిటి అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ డెంగ్యూ వ్యాధితోటి మరణిస్తున్నటువంటి వారిపై సంబంధించి దోమకాటుకి ఎవరు బలైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన క్రిమినల్ కేసుల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంతో పేదలు నివసించే కాలనీల్లో ఉన్నటువంటి నిరుపేదలు మరింత అధ్వానంగా గడుపుతూ ఉన్నారు. ఎక్కడైనా గత 40-50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ ఇళ్ల మీద అధికార పార్టీ కళ్ళుబడి ఆ మొత్తం ఖాళీ చేయించేటటువంటి పరిస్థితిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని ఈ యొక్క ప్రజాపోరు కార్యక్రమం అయిపోయిన తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పైకి ఈ నగరంలో ఉన్నటువంటి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆయా ప్రాంత ప్రజలందరినీ సమీకరించి ఈ రాష్ట్ర ప్రభుత్వ దమన నీతిని ఎండగడతాం, అధికారుల యొక్క అలసత్వాన్ని ఎండగడతాం, ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రజలందరూ కూడా భారీగా సమీకరిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. నవంబర్ 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డయాబెటిస్ నిరోధక మాసం సందర్భంగా నిర్వహించిన డయాబెటిస్ నిరోధక ఉద్యమంలో భాగంగా శాస్త్రీయ అవగాహన సదస్సులు, ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివకుమార్ డయాబెటిస్ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.
ప్రాణాంతమైన సందర్భాలు చాలా ఉంటాయి, కానీ అది నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే స్కిన్ దేని తర్వాత లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడి నుంచి బ్లడ్ లోకి వెళ్ళిపోతాయి, బ్లడ్ లో నుంచి బ్రెయిన్ లో ఫంగస్ యాప్సిస్ వస్తాయి, లివర్ లో వస్తాయి, తర్వాత లంగ్స్ లో బాల్స్ లాగా ఏర్పడి హాస్పిటల్లో వస్తే ఇవన్నీ చాలా లంగ్ ఇన్ఫెక్షన్ అదే పల్మనాలజిస్ట్ దగ్గరికి వస్తున్నారు. కాబట్టి మనం నిర్లక్ష్యం చేయకూడదు ఏముందిలే అనుకుని. తర్వాత నాకు చెప్పిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మనం ఏ షాప్కి వెళ్ళినా ఒక ఆయింట్మెంట్ ఎత్తుంటారు, అది కరెక్ట్ కాదు. స్టెరాయిడ్ ఎక్కువ ఎత్తుంటారు చాలా సందర్భాలు, స్టెరాయిడ్ చాలా ప్రమాదకరమైంది. ఎందుకంటే పుండె మీద ఎప్పుడు స్టెరాయిడ్ రాయకూడదు, అది చాలా మంది తెలియదు. మెడికల్ షాప్ లో పాలిపోయిడ్ ఉండరు కదా, వాళ్ళు ఏదైనా దెబ్బ తగిలినా కానీ స్టెరాయిడ్, దానిపైన స్టెరాయిడ్ అసలు పుండె మీద ఎక్కడ కూడా స్టెరాయిడ్ రాయకూడదు. స్టెరాయిడ్ ఆయింట్మెంట్ చాలా ప్రమాదకరమైనవి, చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. స్టెరాయిడ్ ఇవ్వగానే చాలా సందర్భాల్లో మారిపోతున్నట్టు కనిపిస్తుంది, కానీ మళ్ళీ కొంతకాలం తర్వాత ఇమ్యూనో సప్రెషన్ ఇవన్నీ వస్తాయి. తర్వాత క్యాన్సర్ మందులు వాడేవాళ్ళు, హెచ్ఐవి బాధితులు, షుగర్ బాధితులు, వీళ్ళందరిలో స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గడం వల్ల ఈ ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్ లాగా ఈ ఫంగస్ వ్యాధులు ఎక్కువ వ్యాప్తి. కానీ మనకి ఏదైనా స్కిన్కి సమస్య వచ్చినప్పుడు స్కిన్ క్యాన్సర్ దగ్గర నుంచి టీబీ కూడా స్కిన్కి వస్తుంది. మరి టీబీ స్కిన్కి వచ్చింది అనుకోండి, మీరు వేరే వేరే మందులు ఏమైనా అపాయింట్మెంట్ రాసినా వేరే యాంటీబాడీ కొన్ని ఎట్టి పరిస్థితులు తగ్గదు, అది సివియర్ అయితే. ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని తీసుకుని దాని వల్ల కలిగే లాభాలు పొందాలని మద్దాలిగిరి సూచించారు. 12వ డివిజన్ లో జరుగుతున్న జన చైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, శానిటరీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. జన చైతన్య యాత్రలో భాగంగా ఈరోజు 12వ డివిజన్ లో వాళ్ళ జన చైతన్య యాత్ర జరుపుకుంటున్నాం. అలాగే మరి ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి ఎంతో కుంటుపడి ఉంది. మరి గతంలో కాంగ్రెస్ హయాంలో కనీసం ఒక డ్రైనేజ్ సిస్టమ్ను కూడా సరి చేసిన పాపం పోలేదు. ఇది చాలా ఓల్డ్ సిటీ, ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ను మనం సమూలంగా కూడా బాగు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నీటి కొరత ఎక్కడైతే ఉందో ఆ నీటి కొరతను కూడా మనం తీర్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ పబ్లిక్లోకి వెళ్తే కనుక ఎక్కువగా శానిటేషన్ మీద ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి వాటర్లో ఎక్కువ శానిటేషన్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. మరి వచ్చే రోజుల్లో తప్పకుండా దీని మీద కూడా తీసుకుంటాం. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభ్యత్వ కార్యక్రమం మరి ఈరోజు ఊపందుకుని ఉన్నాయి. మరి ఈరోజు మనందరికీ తెలుసు, సభ్యత్వం జాయిన్ అయిన వాళ్ళకి 2 సంవత్సరాల పాటు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వాళ్ళకి ఉంటుంది. అలాగే మరి ఏదైనా ఇంట్లో ఇబ్బందులు కనుక వస్తే, ఆర్థిక ఇబ్బందులు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా కనుక వాళ్ళ సహాయక నిధి నుండి కూడా వాళ్ళకి 25,000 నుండి 50,000 రూపాయలు కూడా సాయం చేయడానికి మరి లోకేష్ బాబు గారు ముందున్నారు. తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ్యత్వం తీసుకొని, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకొని మరి దీనిలో ఉన్న బెనిఫిట్స్ కూడా పొందాలని కోరుకుంటా ఉన్నాం. ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి ఆలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని అనేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హరి సన్నిధి ఆధ్యాత్మిక సంస్థ సభ్యురాలు పూర్ణిమ తెలిపారు. భక్తులందరూ పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఆలయంలో అధిక సంఖ్యలో భక్తులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పరిపూర్ణ ఆశీస్సులతో లోక కళ్యాణార్థం హరిసన్నిధి అనే మా ఆధ్యాత్మిక సేవా సంస్థ నిర్వహణలో, అలాగే బ్రహ్మశ్రీ వేద పండితులు కోట నాగరాజ శర్మ గారి గురువుగారి ఆధ్వర్యంలో 1 సంవత్సర కాలం నవగ్రహాలకి, నక్షత్రాలకి, అలాగే ప్రతీ నెలా కూడా విశేష దేవతామూర్తికి కూడా 100 జపంతో యజ్ఞం జరుగుతుంది. అలా ఇది 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమం వచ్చేసి ఈ నెల కార్తీక మాసం సందర్భంగా మృత్యుంజయ మంత్రహవనంతో పాటు, అలాగే ఇవాళ పార్థివ సహస్రలింగార్చన కూడా విశేషంగా భక్తులతో అనేక ఆనంద చాలా సంతోషంగా బ్రహ్మాండం కన్నులు పండుగ, ఏకాదశి రుద్రాభిషేకం కూడా విశేషంగా జరిగింది. మనకి ఈ కార్యక్రమం వచ్చేసి మనకు ఆరగ్రహారం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి కృపతో, అలాగే దేవస్థానం అందరి సహకారంతో చాలా కన్నుల పండుగగా జరిగింది. అలాగే వచ్చే నెల మేధా దక్షిణామూర్తి మంత్రహవనం, గురుకృప ప్రతి ఒక్కళ్ళకి అవసరమే. ప్రతీ నెల కూడా విశేషంగా నెల రోజులు జపాలు జరుగుతాయి. భక్తులందరూ కూడా ఇదంతా గమనించి వచ్చే నెల 11వ తారీఖు 12వ నెల మేధా దక్షిణామూర్తి మంత్రహవనం మన పాతగుంటూరు అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని సకల సుఖ సంతోషాలతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ. గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఆదిత్య కాంపిటీషన్ వారు కాపు కార్పొరేషన్ విద్యోన్నతి పథకం ద్వారా కాపు, తెలగ పలిజ మరియు ఒంటరి విద్యార్థులకు అన్ని పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ ప్రణయ్ కుమార్ ఎస్వైసీ న్యూస్ కు తెలిపారు. స్టైఫండ్ తో పాటు హాస్టల్ వసతి కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. తక్కువ సమయంలోనైనా సరే గ్రూప్ 2 సాధించేటటువంటి విధంగా ఆదిత్య కాంపిటీషన్స్ లో మంచి ఫ్యాకల్టీచే, అంటే నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీచే క్లాసెస్ బోధిస్తూ ఉన్నాం. ఎకానమీ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, అలానే కరెంట్ అఫైర్స్కి కానీ సంబంధించి హైదరాబాదు, కర్నూలు, విశాఖపట్నం మొదలగైనటువంటి మంచి మంచి ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో క్లాసులు చెప్పిస్తూ ఉన్నాం.
కొన్ని కాపు కార్పొరేషన్ నుంచి కూడా నిరుద్యోగులైనటువంటి అలానే పేద విద్యార్థులైనటువంటి విద్యార్థులకి కాపు కార్పొరేషన్ ద్వారా కూడా కోచింగ్ ఇస్తూ ఉన్నారు. సో ఈ అవకాశాన్ని కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్థులైనటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కాపు కార్పొరేషన్ ద్వారా కోచింగ్ ఫీజు వాళ్ళే పే చేస్తారు, అలానే వాళ్ళు హాస్టల్స్లో ఉండటానికి హాస్టల్ ఫీజు కింద అలానే మెటీరియల్స్ కింద కూడా వాళ్ళు స్టైఫండ్ ఇస్తారు. సో కాపు విద్యార్థులు అలానే తొందరలో ముస్లిం మైనారిటీ వాళ్ళు కూడా ఇలాంటి అవకాశం ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలానే బీసీ స్టడీ సర్కిల్కి సంబంధించి కూడా ఉచితమైనటువంటి కోర్సు అందిస్తూ ఉంటారు. ఇలాంటి పూర్తి వివరాల కోసం ఎక్కడెక్కడ ఎవరెవరు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారు అనేటటువంటిది కూడా మీకు పూర్తి వివరాలు మా ఆఫీసులో అందజేస్తాం. సో నిరుద్యోగులైనటువంటి యువతి యువకులు ఖచ్చితంగా గ్రూప్ 2 సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.